हाई फ्रेंड्स, वेलकम टू रेणुका वंटलु। ईरोजु ओक मंची कर्री चेसि चूपिस्तानंडी। दाबा स्टाइल्लो गोबी मसाला थिक् ग्रेवी कर्री अंडी। मसाला गनुक इला पेडिते మీ కర్రీ గుమగుమలాడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది। ఈ కర్రీకి కాంబినేషన్గా రోటీలు చాలా బాగుంటాయండి। నేనైతే సజ్జ రోటీతో సర్వ్ చేసుకున్నాను, చాలా చాలా టేస్టీగా ఉంది। ఫ్రెండ్స్, సజ్జ రోటీలు కూడా ఈజీగా చేసుకోవచ్చు, నేను వీడియో పోస్ట్ చేస్తాను। ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం। దీనికోసం క్యాలీఫ్లవర్ ఒకటి తీసుకొని ఇలా చిన్న చిన్న పువ్వుల్లాగా కట్ చేసుకొని తుంచుకొని వీటిని ఒక బౌల్ లోకి వేసుకోవాలి। దీనిలో వేడి నీళ్లు పోసుకొని 2 నిమిషాలు ఉన్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకున్నట్లయితే ఈ ఫ్లవర్ పైన ఉన్న డస్ట్ మొత్తం పూర్తిగా పోతుంది। నెక్స్ట్ మసాలా తయారు చేసుకోవడం కోసం ఒక pan లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 స్లైసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి। అలాగే చూడండి, ఇవి గసగసాలు, 1 స్పూన్ వేసుకోండి। వీటి వల్ల కర్రీ టేస్ట్ వస్తుంది, అలాగే గ్రేవీ కూడా థిక్గా అవుతుంది। అలాగే ఒక 10 జీడిపప్పు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది। నెక్స్ట్ 3 4 పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్ లో 1 నిమిషం ఫ్రై చేసుకోండి। ఇప్పుడు దీనిలోకి టమాటాలు చిన్నవి నేను 4 తీసుకున్నాను, ఒకవేళ పెద్దవైతే 2 తీసుకోండి। వీటిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। టమాటాలు మగ్గడం కోసం 1/2 స్పూన్ salt వేసుకొని మూత పెట్టేసి 2-3 నిమిషాలు కుక్ చేసుకోండి। ఇక టమాటా కొంచెం మగ్గుతుందన్నమాట, చూడండి 3 నిమిషాల తర్వాత టమాటా బాగా మగ్గిపోయింది కదా, అలాగే అన్ని కూడా మగ్గాయి। ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఒక గ్రైండింగ్ జార్ లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ pan లోనే మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి। మనం క్లీన్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలునే కదా, వీటిని వేసుకొని మీడియం ఫ్లేమ్ లో 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి। ఇలా ఆయిల్ లో క్యాలీఫ్లవర్ ని కొంచెం ఫ్రై చేసుకోవడం వల్ల ఈ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి। ఇవి మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ లో 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి, అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండండి చాలు। ఈ విధంగా చక్కగా వేపుకున్న తర్వాత ఈ ముక్కల్ని పక్కన పెట్టుకుందాము। నెక్స్ట్ వేరొక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకోండి। నూనె కొంచెం వేడైన తర్వాత ఇక స్టవ్ ఆపేసి ఇప్పుడు పొడి మసాలా వేసుకోవాలి। 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, అలాగే 1/2 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, 1.5 స్పూన్ కారం వేస్తున్నాను, మన ఘాటుకు సరిపడినట్లుగా వేసుకోవచ్చు। ఇది ఆయిల్ లైట్ వేడిగా ఉన్నప్పుడు ఇలా మసాలాలు వేసుకొని వేపుకోవాలి। అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేపుకోండి। ఈ ఆయిల్ హీట్ లో ఈ మసాలాలు వేపిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట। ఇలా తయారు చేసుకుంటే మసాలాలు కూడా వేగి టేస్ట్ బాగుంటుందన్నమాట। మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి। ఆల్రెడీ ఈ టమాటా ఉల్లిపాయ మగ్గింది కాబట్టి లైట్ గా కొంచెం మసాలాలు కూడా పడతాయి అన్నమాట। ఇలా కొంచెం మగ్గిన తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి। 1/2 లీటర్ వాటర్ పోసుకోండి, అంటే మన గ్రేవీ కన్సిస్టెన్సీ తగినట్లుగా। ఇలా వాటర్ పోసి మిక్స్ చేసిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా, ఆయిల్ తో సహా మొత్తం పూర్తిగా వేసేసుకొని ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ salt వేసి, అంటే మన టేస్ట్ కు తగినట్లుగా చూసి వేసుకోండి। మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో 10 నిమిషాలు ఉడికించుకోండి చాలు, చక్కగా గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది। చూడండి, 10 నిమిషాల తర్వాత మనకి గోబీ మసాలా కర్రీ రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్। చూడండి, గ్రేవీ అనేది మనకి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి। ఇది చల్లారే కొద్ది కొంచెం థిక్ అవుతుంది, కాబట్టి మీరు గ్రేవీ మరి దగ్గరకు అయ్యేలాగా ఉడికించుకోవద్దన్నమాట। నేను చెప్పినట్లుగా తయారు చేసుకోండి, మీకు గ్రేవీ థిక్గా సూపర్గా వస్తుంది। ఫైనల్గా కొంచెం కసూరి మేతి ఉంటుంది కదా, అంటే డ్రై మెంతి ఆకు అన్నమాట, ఇలాగా నలిపి వేసుకోండి। దీనివల్ల గ్రేవీకి మరింత టేస్ట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది। ఒకవేళ ఇది లేకపోతే కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది। ఇది అన్ని రకాల రోటీస్ లోకి చాలా బాగుంటుంది। నేనైతే సజ్జ రోటీతో సర్వ్ చేసుకున్నాను ఫ్రెండ్స్, మీరు ఇలా మసాలా పెట్టి ఈ కర్రీని ట్రై చేయండి। మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।